ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. కొత్త ఏడాది తొలిరోజు రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రయాన 3 ఆదిత్య ఎల్ ప్రయోగాలతో విజయం సాధించిన ఇస్రో PSLV రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ఇస్రో రేపు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9:10 గంటలకు ఈ రాకెట్ను ప్రయోగించనున్నారు. PSLV రాకెట్ C-58 రాకెట్ జీవితకాలం 5 ఏళ్లు కావడం విశేషం. దీని పొడవు 44.4 మీటర్లు, 260 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది ఎక్స్రే మూలాలను అన్వేషించనుంది. PSLV రాకెట్ సిరీస్లో తాజా ప్రయోగం 60వది. ఎక్సోపోసాట్ శాటిలైట్ భూమికి 350 నుంచి 450 కిమీ ఎత్తులోని లియో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని 4 దశల్లో పూర్తి చేయనున్నారు. అయితే ఎక్సోపోసాట్ ఉపగ్రహంతో పాటు మరో 10 ఇతర పేలోడ్లను కూడా ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. దీనికి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ POEM అని నామకరణం చేశారు.